క్రీస్తునందు ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? రండి, ప్రార్థన టీవీ మరి మన ఇళ్లల్లో ఛానళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీవీ ద్వారా మెసేజ్, దేవుని వాక్యము అందించబడుతుంది. దయచేసి మీకు ఆహ్వానాన్ని అందిస్తున్నాము, రండి. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఏమి మాట్లాడనై ఉన్నాడో, ఏమి బోధించనై ఉన్నాడో, ప్రభు మనతో ఏమి మాట్లాడనై ఉన్నాడో ఆ వాక్కులకొయి మనము వేచి చూస్తాం, రండి. ప్రియ జనాంగమా, దేవుని సొత్తైన ప్రజలారా, దేవునితో సహవాసం చేస్తున్న దేవుని సంగమా, మేల్కో దేవునితో మరి సహవాసము మనకెంతైనా భాగ్యము. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ దయచేస్తాడు, దయచేయబడునుగాక. వాక్యము లోతునకు వెళ్దాం. వాక్యము లోతునకు మనం వెళ్ళి దేవునితో మనము మాట్లాడుకుందాం, సహవాసం చేద్దాం. ఒక వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యం మనం చదువుకుందాం. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపాను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అను పేరు పెట్టాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన ఓ తండ్రి, మీకే స్తోత్రములు వందనాలు. నాయన, ఈ ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడా, మా మంచి బోధకుడవై మాకు బోధించండి. పరలోక విషయములను, భవిష్యత్ విషయములను, భూత భవిష్యత్ కాలములలో జరిగే విషయములను మాకు బోధించి మా హృదయాలను సంతోషింపచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియనేస్తమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, రండి, ప్రభు వాక్యపు లోతునకు ప్రయాణం చేద్దాం. యేసు ప్రభుల వారికి 12 మంది శిష్యులు. ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త బహుబలముగా సువార్త ప్రకటించడం ఆ దినములలో జరిగింది. ఈ దినములలో కూడా అనేక మందిని దేవుడు ఏర్పాటు చేసుకొని వారి ద్వారా సువార్త ప్రకటింప చేయుచున్నాడు. ఎందుకంటే నశించిపోతున్న ఆత్మల కొరకు, నశించిపోతున్న ఆత్మలను ఎదకి రక్షించటానికని ప్రభు సంకల్పము, ప్రభు ప్రేమ, ఆయన యొక్క వాత్సల్యం. మరి అట్టి రీతిగా ప్రణాళిక గనుక మరి 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని సువార్త ప్రకటించడానికి వారికి కూడా అవకాశం ఇచ్చినట్టు మనం లేఖనాలను చూస్తున్నాం. నా ప్రియ చెల్లి, నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ దైవజనుడా, మరి ఈ దినములలో, మరి ఆ దినములలో ఏర్పాటు చేసుకున్న రీతిగానే ప్రభు ఈ దినములలో కూడా ఏర్పాటు చేసుకున్నాడని మరువకుము. అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకున్న శిష్యులు వాళ్ళల్లో ఈ దిన వాక్యముగా 3 శిష్యులను నేను వారిని ప్రస్తావించవలసింది అని నా హృదయ వాంఛతో, ప్రేరణతో వారినే మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి శిష్యుడు పేతురు గారు. మనందరికీ తెలుసు పేతురు. ఆయన మరి ఆయన పిలిచిన పిలుపు విధానమును బట్టి, దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్న విధానమును బట్టి
మనం పరిశీలిస్తే మరి ఆయన చేపలు పట్టే జాలర్, మరి చేపలు పట్టే జాలర్ని మనుషులు పట్టే జాలర్గా చేస్తానని ఆయన పిలుపుతో ఆయనను మాట్లాడటం జరిగింది. ప్రభు ఆయన పిలిచినప్పుడు పేతురు మరి ఆయన్ని వెంటనే అత్తుకున్నట్టు వెంబడించినట్లు మనం లేఖనాలలో చూస్తున్నాం. ప్రభు ఆయా సమయములలో ప్రతి ఒక్క వ్యక్తిని పిలుస్తాడు, ప్రతి ఒక్క వ్యక్తితో మాట్లాడతాడు, ప్రతి వ్యక్తితో దర్శిస్తాడు. ఆత్మరూపమై నీతో దర్శించి నీతో మాట్లాడాలని దేవుని యొక్క సంకల్పం. కనుక ప్రియమైన ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను కూడా పిలిచిన సన్నివేశాలు ఒకసారి నెమరు వేసుకోవాల్సిందిగా నేను ఈ సమయం గుర్తు చేస్తున్నాను. సరే, పేతురు తన శిష్యుడు, ప్రథమ శిష్యుడుగా మరి పిలుచుకొని ఆయనను అనేక పర్యాయములు మరి ఆయన ఎక్కడికి వెళ్తే ఇక్కడ తీసుకెళ్తాం, ఏ ప్రాంతానికి వెళ్ళినా మరి పేతురుని ఎంటబెట్టుకొని వెళ్తాము జరిగింది. అయితే పేతురు మరి దేవునితో ఉన్నాడు, కానీ ఆయనకి సరైనటువంటి ఆత్మీయ స్థితి, ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ బలము, ఆత్మీయ శక్తి ఆ 3.5 సంవత్సరాల్లో పొందుకోలేకపోయాడు. ఎందుకు కారణం ఏంటంటే ఆయన మరి ఎన్నో పర్యాములు ప్రభుతో మరి అపవాది వెనక్కి వెళ్ళిపో అనిపించుకునే పరిస్థితులు పేతురు తెచ్చుకున్నాడు. ఆయనను పేతురిని దేవుడు ప్రేమించాడు కాబట్టి పేతురు అంటే కేప, బండ, బండ మీద సంఘమును స్థాపిస్తానని మరి దేవుడు మరి వాగ్దానం చేశాడు కాబట్టి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు దేవుడు. మనం చూసినట్లయితే మనకు అన్ని విషయాలు తెలుసు. పేతురు ఎన్నో పర్యాములు ప్రభుని ఆ రూపాంతర కొండ మీద మనమిచ్చటం ఉండటం మంచిది అని పర్ణచాలు కడతానన్నాడు పేతురు అని చెప్పేసి గద్దించాడు దేవుడు. మనం అనుకుంటాం మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు ఇవి మంచి అనుకుంటాం, కానీ మన ఆలోచన ఊహగానాలన్నీ, మన ఊహలన్నీ చెడ్డవని మనం గ్రహించాలి. మనం ఊహించేటటువంటి ప్రతి ఆలోచన మనకు ఇష్టమైన రీతిగా ఆలోచిస్తాం. ఎతడ వారి కొరకు ఆలోచించే పరిస్థితులు ఉండవు. మనము ఎట్టి తిరిగినా సరే, ఎట్టి పరిస్థితులైనా సరే, మనకు అవసరత, మనకి ఉపయోగపడే పరిస్థితులు మనకి అనేది చూస్తాం, కానీ ఎతటి వ్యక్తిని చూడరు. అయితే నా ప్రభు ఈ పేతురుని ఇంత ఎన్నో పర్యాములు మరి ఆయన బొంకినప్పటికీ, ఎన్నో పర్యాములు ఆయన మరి చేపలు పడటానికి తిరిగి వెళ్ళినప్పటికీ దేవుడు పేతురు గారిని ప్రేమించాడు. అట్టి రీతిగానే నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వెన్ని పర్యాములు దేవుణ్ణి ఆయాసం, దుఃఖం కలగజేసినా, ఎన్ని పర్యాములు నువ్వు తప్పిపోయినా నిన్ను మరలుకునేటట్టుగా చేస్తున్నాడు దేవుడు. అదే దేవుని ప్రేమ. కనుక నీ మీద నేను సంఘమును స్థాపిస్తా అని చెప్పిన దేవుడు, మరి అది శాశ్వతంగా నిలబడే పరిస్థితులు ఏర్పడినాయి. ఈ పేతురు గారు మరి ఆయన పట్టించినప్పుడు కూడా ముమ్మారు బొంకితేనే కోడి కూస్తుంది అన్నాడు. పేతురు గారు, నీవు బొంకితేనే కోడి ఈరోజు కూస్తుంది అని చెప్పాడు ప్రభు. మరి దేవుడు చెప్పిన మాట ప్రకారమే జరుగుతుంది, ఏం జరిగినా దేవుని చిత్తమే నెరవేర్చబడుతుంది. కనుక నీ కుటుంబంలో దేవుని చిత్తము నెరవేర్చబడాలంటే మనం ఎన్నో పర్యాములు తప్పిపోయినా, పేతురు ఎన్నో పర్యాములు తప్పిపోయినా దేవుడు ప్రేమించాడు. అట్రీతిగా మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు దేవుడు. కనుక ప్రియ తల్లి, ప్రియ చెల్లి, నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. నువ్వెన్ని మార్లు తప్పిపోయావో, లోకములో పడి కొట్టుమిట్టాడావో, నీ స్థితిని ఎలాగా
పాడు చేసుకున్నావో, నీ జీవితాన్ని నీ ఊహలతో, నీ తలంపులతో, నీ మనసుతో ఎన్ని ఊహించి నీ ఊహలన్నీ పాడైపోయినా నీ తలంపులను బాగు చేయాలని, నీ మనసును బాగు చేయాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఈ పేతురు గారు ఎన్నో పర్యాములు మరి శిష్యుడిగా పిలుచుకున్నాడు. అనుభవం ఉంది, ప్రభు చేసి అద్భుతాలు చూస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాడు. ఎన్నో లెక్కలేని ఆ ఊహల కందని విషయాలను కన్నులారా చూశాడు, చెవులారా విన్నాడు, కన్నవాటిని విన్నవాటిని మరి చూస్తున్నాడు. కానీ చూస్తున్నప్పటికీ కూడా మరి పేతురు గారు చాలా పర్యాయం తప్పిపోయాడు. ఆయన చనిపోయి తిరిగి లేచే పరిస్థితులలో కూడా మరి తన తోటి శిష్యులు ఎనికిడుతుంటే వారిని కూడా తీసుకొని వెళ్ళి చేపలు పడటానికి వెళ్ళాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఏమి పడలేదు. దేవుడు మాట చొప్పున మరి వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టినాయి. కనుక దేవుని మాట చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఈ సమయంలో మరి పేతురు గారు తన శిష్యుడు, దేవుని శిష్యుడు, ఇన్ని పర్యాములు ఇదైనా ఆయన్ని దేవుడు విడిచిపెట్టలేదు. కానీ దేవుడి ప్రేమ ఎంత శాశ్వతమైనదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, గమనించవచ్చు. ప్రియ నేస్తమా, ప్రియ సహోదరుడా, ఒక్కసారి గమనించు, ఒకసారి హృదయమును ఆలోచించు, ఒక్కసారి నీ పరిస్థితులు ఏమిటో ఒక్కసారి నెమరు వేసుకో, తలంచు దేవుణ్ణి. దేవుని మరిచి తిరుగుతున్నావు. ఎన్నో పర్యాములు దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చాడు, ఎన్నో పర్యాములు దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు, ఎన్నో పర్యాములు దేవుడు నీకు కాపుదల ఇచ్చాడు, ఎన్నో పర్యాములు దేవుడు నీ ప్రక్కన ఉన్నాడు. నీ ఆపద కలిగినప్పుడు, నీకు అపాయం కలిగినప్పుడు, లేకపోతే నీకు ఎన్నో విధాలుగా నువ్వు మోసపోయినప్పుడు, ఎన్నో విధాలుగా నీవు నష్టపోయినప్పుడు నీతో ఉన్నాడు. ఆ దేవుడు పేతురుతో ఉన్నాడు. పేతురుతో ఉన్న దేవుడు, పేతురు గారితో ఉన్న దేవుడు నీతో ఈ సమయంలో కూడా నీతో ఉన్నాడు. ఎన్నో పర్యాములు తప్పిపోయావు, వాస్తవము సత్యము నువ్వు గుర్తెరగట్లేదు. ప్రభుని ఇకనైనా గుర్తెరిగితే ఆ పేతురు గారికి ఇచ్చిన కృప నీకు కూడా ఇస్తాడు దేవుడు. కనుక పేతురు గారు మరి ఆయన క్రీస్తు బండ మీద సంఘం స్థాపించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేనేస్తమా నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కనుక దాన్ని పాడు చేసుకోబాక, ఆ స్థితిని నువ్వు కోల్పోబాక. ఎందుకంటే పేతురు గారు ఎన్నో పర్యాములు దేవుని విడిచిపెట్టినను, దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. ఎంత ప్రేమ దేవునికి! ఆయన పిలిచాడు దేవుడు, పేతురు అని పిలిచాడు. నిన్ను కూడా పిలిచాడు దేవుడు. ఆ పిలుపుకు తగినట్టు జీవితము గడపాలి. ఆయన ప్రేమ ఉన్నతమైనది, ఆయన పిలుపు ఉత్తమమైనది. ఆ పిలుపులనికి వచ్చిన నీవు, పేతురు వారి ఎన్నిసార్లు బొంకినా నిన్ను శమిస్తున్నాడు ప్రభు. దాన్ని అలసుగా తీసుకోపాక, దేవుని క్షమాపణ మరి అలసుగా ఉంది నీకు, దేవుని ప్రేమ మరి నీకు చాలా ప్రేమిస్తున్నప్పటికీ ఇంతే అనుకుంటున్నావు, నానో ఇకనైనా గమనించు. పేతురుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను కూడా నీ తల్లి గర్భంలోనే ఏర్పాటు చేసుకున్నాడు. నీ తల్లి గర్భంలో పిండముగా రూపించబడక మునిపే, జగతికి పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. గనుక నిన్ను ఇడబడు, ఎడబాయడు. పేతురు గారిని దేవుడు ఇడవలేదు, ఎడబాయలేదు. ఎందుకంటే ఆయన బోధించాలి, భూలోకంలో సంఘము ఏర్పాటు జరగాలి, సంఘ స్థాపన జరగాలి. అందుకే అపొస్తల కార్యాలలో మరి సంఘ స్థాపన జరగటానికి పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై బోధించినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిజ్వాలల వలె మరి వ్రాలినప్పుడు, ఆత్మ పూర్ణుడై బోధించినప్పుడు 3000 మంది సంఘంగా స్థాపించబడినది. మొట్టమొదట ప్రసంగంలో మరి పేతురు గారు బోధించినప్పుడు సంఘం స్థాపించబడినది. ఈ విషయాలు మనకు తెలుసు, విషయాలన్నీ మనకు పూర్తిగా తెలుసు. కానీ అసలు విషయము
ఏమిటంటే, ఎంత పనికిమాలిన స్థితిలో నీ ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎన్ని మార్లను తప్పిపోయినప్పటికీ దేవుడు నిన్ను హత్తుకుంటున్నాడు, నీ ద్వారా ఆయన పనిని చేయించుకొని ఒక్క ఆత్మన ఆయన రాజ్యానికి సిద్ధం చేస్తావేమని ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. అది రిలేషను. గనుక ప్రేమైన ప్రియ సంగమా, ప్రేమైన ప్రియ సహోదరుడా, ప్రేమైన నా నేస్తమా, నా స్నేహితుడా, ప్రియ స్నేహితుడా, గమనించు వాక్యాన్ని, గ్రహించు. ఎందుకంటే ఆనాడు ప్రవక్తలు, ఆనాడు దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు ఏ ఆస్తిని ఆశించలేదు, ఏ స్థితిని వారు కోరుకోలేదు. ప్రభువుని, ప్రభు చిత్తముని సాక్షులైన అవటానికి వారు అంగీకరించారే తప్ప ఈ ఇహలోక సంబంధమైన విషయాల వైపు వాళ్ళు మనసు పెట్టలేదు. కారణం ఏంటంటే వారిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ శక్తి వారిని నడిపిస్తుంది. పేతురుగారు బోధించినప్పుడు, సంఘం స్థాపించబడినప్పుడు, సంఘములో దినదినం చేర్చబడుతున్నప్పుడు శ్రమలు వచ్చినాయి ఎన్నో. అయినప్పటికీ పేతురు ఎనుతిరిగి చూడలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆయన నడిపిస్తూ ఉన్నది, పరిశుద్ధాత్మ శక్తి ఆయనలో బలముగా ఉంది. ఆయన నీడపడినా సరే స్వస్థతలు వచ్చినాయి. ప్రభు చేసిన అద్భుత కార్యాలను, ఆశ్చర్యకార్యాలను ఆయన చేయడం మొదలుపెట్టాడు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఆయనతో ఉన్నాడు. దేవుని ఆత్మ ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి దీనుడై దేవుని బీదలకు సువార్త ప్రకటించి నశించిపోయే ఆత్మల కొరకు ప్రయాసపడతాడు. అది బ్లెస్సింగ్, ఆశీర్వాదం. ఒక్క ఆత్మను రక్షింపబడతాడు చేస్తే ఆకాశములో జ్యోతుల వలె ప్రకాశింపబడతారని లేఖనం చదివిస్తూ ఉంది. కనుక మనకి ఇవన్నీ తెలుసు అనుకోకూడదు. ఇవన్నీ తెలుసు, దాంట్లో ఉన్న సారాంశం తెలియదు, దాంట్లో ఉన్నటువంటి లేఖనంలో ఉన్న సత్యము తెలియదు, ఇంతేగా అనుకుంటున్నాం. నో, దాంట్లో చాలా ఉంది. దేవుని యొక్క మాటలో శక్తి ఉంది. గనుక పేతురుని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా సంఘాన్ని స్థాపించాడు భూలోకంలో. ఆయన ద్వారా అనేక అద్భుతాలు చేసేటట్టు చేశాడు. నీ ద్వారా కూడా అలాంటి అద్భుతాలు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని గమనించు. అందుకే ఆయన నీతో ఉన్నాడు అని తెలుసుకో. ఆ కృప నీకు తోడుగా ఉందని గమనించు. కనుక నెంబర్1 పేతురుని దేవుడు పిలుచుకొని గొప్ప సేవ చేశాడు. తదుపరి మరి గమనించినట్లయితే యాకోబు గారు, ఆయన కూడా పిలుచుకున్నాడు దేవుడు. ఆయన బహుభయంకరమైన సేవ చేశాడు. యాకోబు గారు హతసాక్షుడు అయిపోయాడు, శిరస్సేవ చేయబడినది. అంతగా సేవ చేశాడు యాకోబు గారు. యాకోబు పత్రికను రాయడం జరిగింది, పేతురు పత్రికలు రాయడం జరిగింది. వాళ్ళు చేసిన పరిచర్య నిలిచిపోయింది. యాకోబు ఆయనతో పాటు, మరి పేతురు గారితో పాటు యాకోబు గారు కూడా ప్రయాణం చేశాడు. మరి యాకోబు ఈయన జబదయ కుమారుడు. మరి ఈ జబదయ కుమారుడు పిలిచిన వెంటనే తన తండ్రిని విడిచిపెట్టి, దోనెను విడిచిపెట్టి, వలలను విడిచిపెట్టి, తన స్నేహితులను విడిచిపెట్టి, తన బంధువులను విడిచిపెట్టి దేవుని వెంబడించాడు. వెంబడించే అనుభవం, దేవుని మాట వినే ఆ మనస్సు, ఆ హృదయం, ఇవన్నీ దేవునిలో నుంచి వెలువడే సత్యములు అయ్యే సర్వసత్యములు, ఆయన గుణాతిశయం. ప్రియ నేస్తమా, గమనించినట్లయితే మరి 12 శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ 3 శిష్యులకి చాలా ప్రాముఖ్యత
కలిగి ఉన్నట్లుగా లేఖనం సెలవిస్తుంది. మరి పేతురు, మరి యాకోబు, యోహాను గారు. ఈ యోహాను గారిని మనం గమనించినట్లయితే ఈయన జబదయ్య కుమారుడే. ఈ యోహాను గారు, ఈ యొక్క యాకోబు గారు, వీళ్ళిద్దరూ మరి పిలిచిన వెంటనే ఇద్దరిని ఒకే సమయంలో పిలిచాడు ప్రభు. ఒకే సమయంలో పిలిచితే దేవుని కొరకు వీరు పడిన మరి పాటలు, కష్టాలు, నష్టాలు పడి అనుభవించారు, శ్రమలు అనుభవించారు, దుఃఖం అనుభవించారు. మనమైతే ఏం చేస్తున్నాం? మనకు కొంచెం శ్రమ కలిగిందంటే దేవుని విడిచిపెట్టేస్తున్నాం. ప్రభువా ఏంటి అని అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం, దేవునికి ఎదురు సమాధానం చెప్తున్నాం. కానీ ఎన్ని వచ్చినను ఎన్ను తిరిగి చూసే పరిస్థితులు లేకుండా యాకోబు శిరస్సావనం చేయబడింది. అంత సువార్త ప్రకటించాడు, అంత బలమైన వాక్యము ప్రకటించాడు. భయపడటము అనేది లేదు, భయము లేని సువార్త. చిన్నదానికి పెద్దదానికి భయపడిపోతున్నాం మనం. ఏదైనా చిన్న విషయము కలిగితే నిలబడతలేకపోతున్నాం, దేవుని సేవ చేయలేకపోతున్నావు, దేవునితో సహవాసం విడిచిపెట్టేస్తున్నావు. నీవు ఒక పూట భోజనం లేకపోతే, నువ్వు వెళ్ళిన కాడ మంచి భోజనము చేసి వడ్డించకపోతే నువ్వు అడుగుతున్నావు. అన్ని విషయాలు ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు, చూస్తున్నాడని తెలుసుకోవట్లేదు. నువ్వు నీ సోదరులను ఇబ్బంది పరుస్తున్నావు. నువ్వు సువార్తను ప్రకటించమంటే సువార్తను ప్రకటించడము మానేసి నీ సొంత విషయాలను అక్కడ ప్రకటిస్తున్నావు, ఇవన్నీ ప్రకటిస్తున్నావు. నన్నన్నావు ప్రభు అలాగా, ప్రభు శిష్యులు అలాగ చేయలేదు, యాకోబు అలా చేయలేదు. అలా చేస్తే యాకోబు శిరసావన చేయబడి ఉండువాడే కానే కాదు. నువ్వు అందుకనే ఏదన్నా ఇబ్బంది వస్తే తొలగిపోతూ ఉన్నావు దేవుని సన్నిధి నుంచి. ప్రభు శిష్యుడైతే శిరస్సావన చేయించుకున్నాడు కానీ, తల కొట్టేసి తాక తెచ్చుకున్నాడు కానీ, నువ్వైతే అలా తెచ్చుకోవు. ఎమ్మటే మార్పు చెంది నువ్వు దుష్ట మనస్తత్వానికి అప్పచెప్పుకొని తొలగిపోతావు దేవుడి నుంచి. వారికి నీకేదో హాని చేసి వారికి ఎగ్గభవిస్తావు అంతే. ఇది విషయం. ఇలాగ నిలబడతావా నువ్వు? దేవుని కొరకు యాకోబులాగా నిలబడతావా? నానా లేదు. ఎందుకంటే నువ్వు, నీ స్థితి అలాగుండదు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడేటప్పుడు నీ స్థితిని సరిచేర్చుకోమంటున్నాడు ప్రభు. ఏ స్థితిలో ఉన్నావు? యాకోబు స్వార్త ప్రకటించాడు, యాకోబు గారు తీక్షణమైన పరిశుద్ధాత్మ శక్తితో బోధించాడు. ఆ మాటలు హృదయాలకు చొచ్చుకొని నొచ్చుకొని ఆయన తల నరికి పడవేశారు. ఆయనను ప్రభు కోసము హతసాక్షుడైపోయాడు. నువ్వైతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? సువార్త ప్రకటించడం అంటే ఏంటి? శ్రమ. శిలువను ఎత్తుకొని ప్రయాణం చేయాలి, శ్రమ పడాలి, కష్టపడాలి. సేవకుడు అంటే ఏంటి? కష్టపడాలి. సేవ అంటే దాని మీనింగ్ కష్టం. అది సేవ. సేవ నిలిచి ఉండే సేవ. గడ్డి పోసవలే ఎగిరిపోయేది కాదు, తూలివలే ఎగిరిపోయేది కాదు. దేవుని సేవ శాశ్వతంగా నిలిచి ఉండేది. ఆ సేవ ఎట్ట నిలిచుంటుందంటే, అపొస్తల పౌలు గారు కూడా మాట్లాడినప్పుడు సేవ నిలిచి ఉంది. ఆండులు అనేక మంది రక్షణ ప్రణాళిక వచ్చి మీరే నా సేవకి కారణమని చెప్పాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సేవ అంటే మనము దేవునితో సహవాసం. దేవునితో సహవాసం అంటే పరిశుద్ధత కలిగి జీవించటం. దేవునితో పరిశుద్ధత కలిగి జీవించటం అంటే స్వచ్ఛంగా, స్వేచ్ఛగా ప్రభుతో గడపటం. కరువైనా, ఖడ్గమైనా, హింస అయినా, బాధ అయినా, నిన్ను ఎవరైనా దూషించినా ఏం చేస్తున్నావు నువ్వు? వెంటనే వారిని హింసిస్తున్నావు. నానా ప్రభు అలా చేయలేదు. గడ్డం పీకే వారిని కూడా క్షమించాడు. మీరేం చేయించున్నారు? వేరుగారు కనుక వీరిని క్షమించమన్నాడు. అది సేవకుడి లక్షణం. పేతురు గారిని పిలిచాడు, సంఘాన్ని స్థాపించాడు.
యాకోబు గారిని పిలిచాడు. హతసాక్షి అయిపోయినా సరే ఆత్మల రక్షించడానికి వాక్యమును బోధించాడు. దేవుని కన్న వాటిని గురించి ఇన్న వాటిని గురించి మేము చెప్పకుండా ఉండలేమని సాక్ష్యం పంచేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణలో ప్రయాణం చేశారు. ఏం చేస్తున్నామో మనం గనుక మూడవ వ్యక్తిగా మరి యోహాను గారు, ఈయన చాలా శ్రేష్టమైన స్వార్తను రాశాడు. ప్రభుత్వంన్న సత్సంబంధం, ప్రభుత్వంన్న ఆ ప్రేమానురాగాలు, ప్రభుత్వం ఉన్నటువంటి ఆ మహిమైశ్వర్యం, ప్రభుత్వం ఉన్నటువంటి ఆ రిలేషన్ అత్తుకుంటున్నాడు. ఆయన అత్తుకుండే అనుభవం, అంత ప్రేమను మరి పత్రికల్లో దారబోశాడు. ఆయన యోహాను సువార్త ఆయనే రాశాడు, పత్రికలు రాశాడు, మూడు పత్రికలు, ప్రేరణగ్రంథం రాశాడు. పద్మాసు దీపంలో పరవశం చెంది వెళ్ళి ప్రభుతో ఉండి ఆ అనుభవం అన్నీ చూసి మరి భూత భవిష్యత్ కాలములను చూసి వాటన్నిటినీ మరి తన గ్రంథమందు లిఖించాడు యోహాను గారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి వీళ్ళు సువార్త ప్రకటించేటప్పుడు పేతురు యోహానులు కలిసి సువార్త ప్రకటించేటప్పుడు అనేక అద్భుతములను చేశాడు, అనేక ఆశ్చర్య కార్యములను చేశాడు. శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్తే అక్కడ కుంటివాడు ఉన్నప్పుడు వాడు తేరి చూసినప్పుడు, మా దగ్గర ఎండి బంగారులు మా దగ్గర లేవు కానీ నజరేయుడైన యేసు నామములను స్వస్థత నొందమని ప్రకటించారు. అది దేవునికి మనకున్న రిలేషన్. ప్రభు అయిన యేసు నామం మనం ఉచ్చరించాలి, ప్రభు అయిన యేసు నామంలో మనం అద్భుతాలు చేయాలి, ప్రభు అయిన యేసు నామంలో ప్రతి పని చేయాలి, ప్రభు చిత్తం ఏమిటో ఎదురు చూడాలి, ప్రభు కోసం ప్రయాసపడాలి. అది ఈ లోక జీవనయానంలో దేవుడు మనం ఏర్పాటు చేసుకుంటే జరిగే విషయాలు. ఆ విషయాలన్నీ ప్రభుత్వం ఉన్న మనకి మనకు మరి సత్సంబంధం, దేవుని యొక్క రిలేషను, దేవుని యొక్క ప్రేమ, ఆ ప్రేమ కౌగిలి మనం ఒదిగిపోవాలి. కనుక ఎంతకాలము ప్రియ నేస్తమా, ఎంతకాలం దేవుని సొత్తు అయిన నీవు, దేవుని కొరకు జీవించే నీవు మరి సేవా దృక్పథంలో స్వచ్ఛమైన సేవ కలిగి, స్వచ్ఛమైన ఆలోచనలు కలిగి, స్వచ్ఛమైన మనసు కలిగి, మరి మన స్వచ్ఛమైన ఈ ఆలోచన ఊహలలో నుంచి దేవుని సువార్తను మనం ప్రకటిస్తూ దేవునిలో మనం జీవిస్తున్నామా, అది విషయము మనం గమనించాల్సినది. ముందు మనం గమనించి మనము ప్రభుతో గడిపి ఆ తర్వాత మనం సువార్తను ప్రకటించాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. దేవుని ఆత్మ చెప్పే సంగతులు చెవిగలవాడు వినుగాక, చెవిగలవాడు వినుగాక, దేవుని ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. కనుక ప్రియ నేస్తమ, నెంబర్ వన్ శిష్యులలో, 12 మంది శిష్యులలో నెంబర్ వన్ మరి పేతురు గారిని పిలిచాడు. మనకు తెలుసు దేవ పేతురు గారు ఎంత సేవ చేశాడో. అలాగే నేను నెంబర్ టూ మరి యాకోబు గారిని పిలిచాడు, ఆయన ఎంత హతసాక్షి అయిపోయాడో మనకు తెలుసు. అలాగనే యోహాను గారిని పిలిచాడు, ఆయన సువార్తను రాశాడు, పత్రికలు రాశాడు, ప్రణగంధం డైరెక్ట్గా పద్మాసు దీపంలో పరవశం చెంది ప్రభుతో మరి అన్ని భూత భవిష్యత్ కాలంలో జరిగే విషయాలను వ్రాయటం జరిగింది. మనము ఏం చేస్తున్నాము, మన పరిస్థితులు ఏమిటి, మన స్థితిగతులు ఏమిటి, మన విశ్వాసులు మరి ఎలాగ రక్షణ పొందుతారు, ఆత్మల భారం ఎలా ఉంటుంది, ఆత్మల రక్షణ ఎలా ఉంటుంది, ఇలాంటి ప్రయాసపడి ప్రయాణం చేయాలని, మంచి దినములలో దేవునితో గడపాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కనులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన ఓ తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, నీకే స్తోత్రములు వందనాలు. ఇత్తబడిన వాక్యము ప్రభువా నీరుకట్టి పలింపొచ్చాయండి, మీ ఆత్మ వర్షం కుమ్మరింపొచ్చాయండి, వినగల చెవి గ్రహించగల హృదయం దయచేయండి. మా అందరినీ నిండుగా నీ వాక్యం సమృద్ధిగా నింపి మమ్మల్ని నడిపించమని, నైనా మెండైన ఆశీర్వాదములతో నింపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును ప్రభుచంత వరకు సదాకాలముతోడై ఉండునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలండి.